నమస్తే. మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాలకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పటిష్టమవుతున్న సింగరేణి కార్మికుల సమ్మె, ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూస్తున్న కార్మికుల కుటుంబాలు, ప్రత్యేక కథనం. అక్రమ అరెస్టులను ఆపండి, అడ్డంకులు లేని వారసత్వ ఉద్యోగాలను సింగరేణి కార్మికులకు ఇవ్వండి. కేసీఆర్ ప్రభుత్వానికి టీజేఏసి చైర్మన్ కోదండరాం డిమాండ్. ఐక్యతను చాటుకుంటున్న కార్మికుల సమ్మెను చూసైనా టీబీజీకేఎస్ విధానాలను మార్చుకోవాలి. ప్రెస్ మీట్లు, జాతీయ సంఘాల హితవు. వారసత్వ ఉద్యోగాల అమలులో సానుకూలంగా ఉన్న ప్రభుత్వం, యాజమాన్యం ఆలోచించి సమ్మెను విడనాడండి. కార్మికులకు అధికారుల సంఘం అధ్యక్షులు కృష్ణప్రసాద్ విజ్ఞప్తి. సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాల అమలులో కట్టుబడి ఉండండి. సిటీ న్యూస్లో కేసీఆర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి డిమాండ్. ప్రజల లబ్ధి కోసమే ఇంటింటా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బలమూరి వనిత వెల్లడి. వివరాలు. వారసత్వ ఉద్యోగాల కోసం సింగరేణిలో కార్మికులు మొదలుపెట్టిన సమ్మె పటిష్టమవుతోంది. దశాబ్దాల కాలం క్రితం మెల్లమెల్లగా కనుమరుగైన ఈ తండ్రి కొడుకుల ఉద్యోగాల విషయం జోరుగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెరపైకి వచ్చింది. అప్పుడే కేసీఆర్ మన తెలంగాణ మనకు వస్తే అందరికీ సింగరేణిలో ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రకటించారు. ఆ సమయంలోనే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో టీబీజీకేఎస్ నాయకత్వం ఒక అడుగు ముందుకు వేసి ఈ ఎన్నికల్లో టీబీజీకేఎస్ని గెలిపిస్తే తమ మొదటి సంతకం డిపెండెంట్ ఉద్యోగాల అమలు కోసమేనంటూ హామీలు గుప్పించింది. గెలిచినాక పదవీ కాలం ముగుస్తుండడంతో హడావిడిగా కేసీఆర్ నోటి వెంట సింగరేణిలో వన్ ఇయర్ ఆంక్షలతో తండ్రి కొడుకుల ఉద్యోగాల అమలు కోసం అధికారికంగా ప్రకటన చేయించిన విషయం విదితమే. దీంతో కార్మికుల కుటుంబాల్లో సంబరాలు అమరనంటాయి. ఆ తర్వాత 35 ఏళ్ల వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచడంతో కార్మికుల కుటుంబాల్లోని వయసు అయిపోయిన పెద్ద కొడుకుల్లో ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో తండ్రి ఉద్యోగం కోసం ఆ కార్మికుల కుటుంబాల్లో తగాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుండగా సతీష్ అనే నిరుద్యోగి కోర్టును ఆశ్రయించడంతో వారసత్వ ఉద్యోగాల అమలు చట్ట వ్యతిరేకమంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు సమస్య మరింత జటిలమై కూర్చుంది. ఈ పరిణామాలతోనే సింగరేణిలో సమ్మె అనివార్యమైంది. అయితే కార్మికులు కడుపు మండి సమ్మెకు సై అన్నారు. కాబట్టే సమ్మె ఎవరి చేతిలో లేదన్నమాట. ఎన్ని ఆశలు చూపినా సమ్మె విషయంలో కార్మికులు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. పంతాలకు సమ్మె పోకముందే ప్రభుత్వం, యాజమాన్యం సమిష్టిగా చర్చించి అసలు సింగరేణిలో ఎలా వారసత్వ ఉద్యోగాలు అమలు చేస్తే అడ్డంకులు ఉండవో వాటిపై అధికార ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో ప్రభుత్వం, యాజమాన్యం ఆలోచన చేయాలని కార్మికుల కుటుంబాలు ఆశిస్తున్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వం అక్రమ అరెస్టులతో బెదిరించడం సరైంది కాదని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఖండించారు. గోదావరిఖనిలో జరిగిన సింగరేణి కార్మికుల సమ్మె సంఘీభావ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1983 నుండి తాను సింగరేణిలో జరుగుతున్న పోరాటాలను గమనిస్తున్నానని, ఏనాడు కూడా ప్రధాన సంఘాల నాయకులను అరెస్టు చేసిన సందర్భాలు లేవని, కానీ ఇప్పుడు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రాణాలను ఫలంగా పెట్టి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి ఏ ఆంక్షలు అవసరం లేదన్నారు. ప్రాథమిక హక్కు చట్టం ఆర్టికల్ 14, 15, 16 శివమూర్తి కేసుకు లోబడి గనక సర్కులర్ రూపొందిస్తే సింగరేణిలో కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. మేము అన్ని యూనియన్లతో కలిసి సంఘీభావంగా ఏం కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో చర్చించుకుందామని చెప్పి ఇక్కడికి వస్తే ఏ యూనియన్ నాయకుడు కూడా ఇవాళ లేరు. అందరు అరెస్ట్ అయ్యి ఇవాళ పోలీస్ స్టేషన్లో ఉన్నారు.
నాకు తెలిసి నేను 82-83 నుంచి ఈ ప్రాంత సమ్మెలు చూసిన, ఇక్కడ పరిస్థితులు చూసిన, ఎప్పుడు కూడా నాకు తెలిసి ప్రధాన సంఘ నాయకులను ఎన్నడా రెచ్చలేదు. నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారి. గన్ల మీద ఏదైనా ఘర్షణ జరిగినప్పుడు ఎక్కడన్నా అరెస్టు చేసినరేమో, కానీ సమ్మెకు పిలుపునిచ్చినందుకు అరెస్టు చేయటం మాత్రం ఇది మొట్టమొదటిసారి. ఇది చాలా అన్యాయం. మన రాష్ట్రంలో మనకు కొన్ని హక్కులు ఉంటాయి, కొంత స్వేచ్ఛగా ఉంటామని మనం ఆశపడితే ఇవాళ వాస్తవానికి జరుగుతున్నది ఏంటంటే ఉన్న హక్కులు కూడా అడుగంటిపోతున్నాయి. ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాం, ఈ నాయకుల అరెస్టులను ఖండిస్తున్నాం. వెంటనే అందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జేఏసీగా వారసత్వ ఉద్యోగాల డిమాండ్ను సంపూర్ణంగా సమర్థిస్తున్నాం. సింగరేణిలో ఉండేటువంటి పని పరిస్థితులు వేరు, మిగతా ఎక్కడ కూడా ఇట్లాంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసే అవసరం ఉండదు. అట్లాంటి కుటుంబాలను ఆదుకోవటానికే వారసత్వ ఉద్యోగాల కాన్సెప్ట్ వచ్చింది. దాన్ని అమలు చేస్తే తప్ప కుటుంబాలకు న్యాయం జరగదు. ఇవాళ నిజంగానే హైకోర్టు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది, అది వాస్తవమే. కానీ ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఆ కోర్టు తీర్పును నేను మనం ఎవరం జాగ్రత్తగా చదివినా చివరాఖరికి ఏం చెప్పిందంటే, ఆ ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్ 14, 15, 16 లోబడి శివమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి కనుక మీకు ఉత్తర్వులను ఇవ్వగలిగితే, వారసత్వ ఉద్యోగాల ఉత్తర్వులు ఇవ్వగలిగితే అది నిలబడే అవకాశం ఉంది అని చెప్పి కోర్టు ఒక మాట అన్నది. అందుకని వల్ల ఏ కోర్టుకు పోవలసిన అవసరం లేదు. అన్ని యూనియన్లతో మాట్లాడుకొని సవరించినటువంటి ఉత్తర్వులను కనుక సింగరేణి జారీ చేస్తే అవి అమలు చేసుకోవటానికి కూడా అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇవాళ సింగరేణి కార్మికుల సమ్మెకు 50 మంది తెలంగాణ ప్రజలు కూడా సంఘీభావంగా నిలవలసిన అవసరం ఉంది. ఇవాళ మనం తెలంగాణలో ఉన్నామంటే దాన్ని సాధించుకోవటానికి బాగా తోడ్పాటు అందించిన సింగరేణి కార్మికులు మనం మర్చిపోవద్దు. ఇవాళ వారు తమ హక్కుల కోసం సమ్మెలో నిలబడ్డప్పుడు మనం కూడా ఆ కార్మికుల ప్రయోజనాలను కాపాడటానికి వారి వెంట ఉండాల్సిన అవసరం ఉందని భావిస్తూ వారికి సంపూర్ణ మద్దతును తెలియజేయవలసిందిగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని సంఘాలను కోరుతున్నాం. ఈ సమ్మెకు సంఘీభావంగా హైదరాబాద్లో మేము ఏమేం కార్యక్రమాలు చేయగలమో వాటన్నింటినీ కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ. అంతకుముందు జేఏసీ నాయకుడు రవీందర్రావు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సమ్మె నెలకొన్న పరిస్థితులపై వివరించారు. రావాల్సినటువంటి అవసరం లేకుండే గత 18 సంవత్సరాల క్రితం విఆర్ఎస్ ఇచ్చిన్లు కార్మికుల పిల్లలు అపాయింట్ అయిన ఉద్యోగాలు చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అండర్గ్రౌండ్ మైన్స్ మానేసి ఓపెన్ కాస్ట్ ఇవ్వడం వల్ల ఉద్యోగ కల్పన జరగలేదు. అది ప్రధానమైనటువంటి కారణం. నిజంగా 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉన్నప్పుడు 116,000 మంది ఈ సింగరేణిలో పనిచేసిండు. ఈరోజు 66 మిలియన్ టన్నుల ఉత్పత్తి తీసిండు. అదే అండర్గ్రౌండ్ కనుక ఉంటే 48,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు చాలాసార్లు ఈ గోదావరికి మొట్టమొదటి వచ్చినప్పుడు కూడా సింగరేణిని కాపాడుకుందాం, తెలంగాణ సాధించుకుందాం అని చెప్పింది. సింగరేణిని కాపాడుకోవడం అంటే ఉద్యోగాల కల్పన చేయడం, అండర్గ్రౌండ్ మైన్స్ ఓపెన్ చేయడం, ఓపెన్ కాస్ట్ను రద్దు చేయడం, అవి చేయకుండా ఎవరు కూడా ఉద్యోగాలు ఇవ్వలేరు. కాబట్టి ఈరోజు మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 2-3 నెలల నుండి కార్మిక సంఘాలన్నీ కూడా జాతీయ కార్మిక సంఘం నోటీస్ ఇచ్చినాయి, సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వెళ్ళినాయి. ఈరోజు అందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని తెలంగాణ జేసీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. తెలంగాణ విద్యావంతుల వేదిక కూడా ఈ పద్ధతులను మానుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లా జేఏసీ అధ్యక్షుడు జేవి రాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆయా ప్రతినిధులు వై అక్కయ్య, రాజిరెడ్డి, యాదగిరి సత్తయ్య, బూర్ల లక్ష్మీనారాయణ, నరేష్, గౌస్, కృష్ణ, మెండ శ్రీనివాస్, రవీందర్, పొన్నం విజయకుమార్ గౌడ్, చల్లా ప్రవీణ్ కుమార్, ముడిమడుగుల మల్లన్న, రవీందర్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో కొనసాగుతున్న సమ్మె కోల్బెల్ట్ వ్యాప్తంగా అలజడి వాతావరణాన్ని నెలకొల్పుతోంది. వారసత్వ ఉద్యోగాల సాధన కోసం జాతీయ కార్మిక సంఘాలు సింగరేణిలో చేపట్టిన సమ్మెకు టీబీజీకేఎస్ మినహా సంస్థలోని అన్ని కార్మిక సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో గత 4 రోజులుగా కొనసాగుతున్న సమ్మెలో మెజారిటీ కార్మికులు భాగస్వాములవుతున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు కార్మిక సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తుండడం అలజడి వాతావరణాన్ని నెలకొల్పుతోంది.
పోలీసుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ కోదవర్కని చెక్పోస్టు సమీప జాతీయ రహదారిపై రాస్తా రోకో చేపట్టేందుకు వచ్చిన కార్మిక నాయకులను కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం జాతీయ కార్మిక సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీబీజీ కేస్ పోలీసుల సహకారంతో అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతుండడం దుర్మార్గమని మండిపడ్డారు. పోలీసు నిర్బంధం అక్రమ అరెస్టులతో ఉద్యమం మరింత ఉధృతం అవుతుందే తప్ప అడ్డుకట్ట వేయలేరని సూచించారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కార్మికులు ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని, కోల్బెల్ట్లోని అన్ని వర్గాల ప్రజలు కార్మిక ఉద్యమానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. ఎంప్లాయ్మెంట్ సాధించడానికి, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పునరుద్ధరించడానికి జాతీయ కార్మిక సంఘాలన్నీ కలిసి నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది. ఇవాళకి 4వ రోజు జయప్రదంగా జరుగుతూ ఉంది. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి తెరాస ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు, టీజీబీ కేసు కార్మిక ద్రోహులు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి బలవంతంగా కార్మికులను డ్యూటీకి తీసుకుపోతా ఉన్నారు. మేము ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రతిరోజు కనబడితే కాల్చిపేత ఉత్తర్వులు అన్నట్టు అప్రజాస్వామికమైన వ్యవస్థ నడుస్తుంది. అప్రకటిత ఎమర్జెన్సీ కూడా సింగరేణిలో నడుస్తూ ఉన్నది. ఇవాళ రోడ్ల మీద కాదు కదా, యూనియన్ ఆఫీసు ముందు నిలబడ్డా కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా ఇవాళ రాస్తా రోకో చేద్దామని చెప్పేసి రాజీవ్ రహదారి దగ్గర పోయినా కూడా అక్కడ చేరుకోగానే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కన్ను తెరవాలి. సింగరేణి కార్మికులకు సంబంధించిన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉన్నదో 1979లో పుట్టింది కోల్ ఇండియాలో, 1981లో సింగరేణిలో పుట్టింది. దాన్ని ఇంటోటోగా అమలు చేయడానికి మేము చివరి ఆయుధంగా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ కేంద్ర ప్రభుత్వం కానీ, సింగరేణి యాజమాన్యం కానీ, కార్మిక తొత్తుగా మారిన తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం కానీ దిగిరావాలే కార్మిక వర్గం దగ్గరికి దిగచ్చి మీ తప్పులను ఒప్పుకోండి, వెంటనే ఒప్పందం చేయండి, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను కొనసాగే విధంగా అగ్రిమెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉండడం జరుగుతూ ఉన్నది. ఈ సమ్మె సందర్భంగా ఈరోజు రాజీవ్ రహదారిపై రాస్తా రోకో చేయడం జరిగింది. ఈ రాస్తా రోకో సందర్భంగా పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్టు చేయడం జరిగింది. కాబట్టి కార్మిక లోకమంతా గమనించాలి, ఈ స్ట్రైక్లో పాల్గొని కార్మికులందరూ సహకరించాలని కోరుతూ ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొనసాగించేంత అగ్రిమెంట్ చేసేంత వరకు కూడా విధుల్లోకి వెళ్ళకూడదని చెప్పి ఏఐటీసీ తరఫున, 5 జాతీయ కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఈరోజు డ్యూటీలకు వెళ్ళిన కార్మికులు రేపటి నుంచి వెళ్ళి డ్యూటీలకు వెళ్ళకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి కూడా ఒక హెచ్చరికలాగా మేము సవాల్ చేయదలుచుకున్నాం. మీరు ఎట్లయితే సకల జనుల సమ్మెలో అందరితోటి మీరు పాల్గొన్నారో అదేవిధంగా తండ్రి కొడుకుల భర్తీ కోసం కూడా మీరు ముందుకొచ్చి సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఐక్యతను చాటుకుంటున్న కార్మికుల నిజాయితీని చూసైన సింగరేణిలో టీబీజీకే సిగ్గు తెచ్చుకోవాలని జాతీయ జేసీ సంఘాలు హితవు పలికాయి. ఇక్కడి హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు 4 రోజుల నుండి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం జరుగుతున్న సమ్మెపై వివరించారు. యాజమాన్యం ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టినా కార్మికులు చైతన్యంతో సమ్మెను విజయవంతంగా కొనసాగిస్తున్నారన్నారు. యాజమాన్యం, ప్రభుత్వం,
బెదిరింపుల ధోరణికి స్వస్తి పలికి కార్మికులకు ఇవ్వాల్సిన డిపెండెంట్ ఉద్యోగాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్మికులందరూ సమ్మెలో ఉన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, బోకస్ కార్మిక సంఘం నాయకులు డ్యూటీలో ఉన్నారు. చరిత్రహీనులుగా మారిపోతున్నారు వాళ్ళు. సమ్మెను ఫెయిల్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు మీడియాలో కూడా V6 నమస్తే తెలంగాణ కంప్లీట్ కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది. గ్రౌండ్ ఒకటి ఉంటే కేవలం సింగర్ని యజమానానికి అడ్వర్టైజ్మెంట్ ఆశపడి ఇష్టం వచ్చినట్టు కార్మికులకు వ్యతిరేకంగా వాళ్ళిద్దరు ప్రచారం చేస్తున్నారు. ఏది టీన్యూస్ అండ్ V6 తెలంగాణ రాష్ట్ర సమితికి నమస్తే తెలంగాణ కూడా అదేవిధంగా రాస్తున్నది. వాస్తవాలను వక్రీకరించి సమ్మెను విచ్ఛిన్నం చేయడంలో భాగంలో వీళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు. వీళ్ళిద్దరు నిజంగానే సమ్మెనే ఫిజిలాట్ అయి ఉంటే ఈ ఆటోలలో ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? శనివారం రోజు దుకాణం ఖుల్లా అన్నట్టు, ఆదివారం రోజు ప్లేడే రోజు దుకాణం ఖుల్లా అన్నట్టు ఎట్లా కనబడుతుందంటే మేనేజర్లు జనరల్ మేనేజర్లు బాయిల మీద ఉండి వ్యభిచారుల కంటే హీనంగా పనిచేస్తుంది. వ్యభిచార గృహాల దగ్గర నా ఇల్లు ఖాళీ ఉంది రండి రండి అనేట్టు, నా బాయ్ ఖాళీ ఉంది రండి రండి అని బారు పెట్టినాం, గృహాలు బారు పెట్టినాం, వీళ్ళు పెట్టినాం, పడకలు కూడా వేసినాం అనే విధంగా నీతి మారిన పనిచేస్తున్నారు. జాగ్రత్త, ఫోన్లు చేసి బెదిరిస్తున్నట మీకొక్క సీఎండి శ్రీధర్ గారు నీతి మాలిన పని చేస్తున్నాడు. పీఆర్పీ మీకు 5 సంవత్సరాలు పీఆర్పీ వస్తలేదు. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేస్తే కొడుకులకు ఉద్యోగం లేకుండా మీరు చేయండి, సమ్మెను విచ్ఛిన్నం చేయండి, మీకు పీఆర్పీ ఇస్తామని అంటున్నాడు. ఏ బేస్ మీద పీఆర్పీ ఇస్తాడో ఒక్కసారి అది సమ్మె అయిన తర్వాత మీ సంగతి చూస్తాడనే మిమ్మల్ని కూడా పీఆర్పీ అని, కానీ మీరు ఏదో పీఆర్పీ ఇస్తాడు కదా ఆశతోటి మీరు పిలిపించి ఇళ్లలో ఉన్న వాళ్ళకు ఫోన్లు చేసి మహిళలకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. అన్ని రికార్డులు ఉన్నాయి. ఏ ఆఫీసర్ ఎవరి ఇంటికి ఫోన్ చేసాడో, ఏ కార్యకు ఫోన్ చేసాడో అవన్నీ రికార్డు ఉన్నాయి. ఖబర్దార్ అంటున్నాం, సమ్మెను ఫిజిలౌట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. సమ్మె విజయవంతం అవుతుంది. మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు, సమ్మె ప్రభావమే సింగరేణిలో లేదని చెప్పేసి చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. సమ్మె ప్రభావం లేదు అని చెప్తా ఉన్నారు అని అంటే వాళ్ళు గుడ్డి వాళ్ళనే అయి ఉండాలి, లేకుంటే తెలివి తక్కువ వాళ్ళనే అయి ఉండాలి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కావాలని ఈ సమ్మెని నిర్వీర్యం చేసడానికి, సమ్మెని లేకుండా చేసడానికి వాళ్ళ తాబేదారులతో, అందులో ప్రత్యేకించి వాళ్ళ క్యాడర్తో ఆ నాయకత్వం అంతా కూడా లోపలికి దించి మేము సమ్మెని విఫలం చేశామని గొప్పగా చెప్పుకుంటున్నారు. సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నదని మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు మీ పద్ధతిని మార్చుకోండి, మాతో కలిసి రండి, అందరం కలుద్దాం, మరి అగ్రిమెంటు చేసుకుందాం, ఏది 12-3 సెటిల్మెంట్ చేసుకుందాం, అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టు చూద్దాం. ఏది దసరా ముందు ఇస్తా అన్నటువంటి కేసీఆర్ గారి మాటల్ని అట్లాగే ఒక్క రోజులో రిటైర్డ్ అయ్యి వాళ్ళకు దొరుకుతుంది అని చెప్పిన మీ మాటల్ని అది నిజం కావాలంటే ఇవాళ మనం అగ్రిమెంట్ చేసుకోవాలి, 12-3 సెటిల్మెంట్ చేసుకోవాలి ఆర్ఎల్సీ గారి సమక్షంలో. కాబట్టి మేము మరొక్కసారి 5 జాతీయ సంఘాల తరఫున మేము మీకు సలహా ఇస్తూ ఉన్నాం, సలహానే ఇస్తున్నాం, కానీ మీరు వినడం లేదు. మీరు వినకపోతే ఈ సింగరేణిలో మీ యొక్క భవిష్యత్తు ఉండదు. కార్మికులు ఎవరు అందరూ కూడా మిమ్మల్ని ఇప్పటికే చీచీ కొడుతున్నారు, అసహించుకుంటున్నారు మిమ్మల్ని. కాబట్టి మార్పు తెచ్చుకోండి. కార్మికులు 100కి 90% మంది స్వచ్ఛందంగా కార్మికుల్ని ఎంత ప్రలోభ పెట్టినా ఒక్కరోజు మస్తు చేసిన పేడలు ఇస్తానని చెప్పినా, ఓటులు ఇస్తానని చెప్పినా, ఏవేవి పెట్టినా కూడా ఇలా కార్మికులు డ్యూటీకి వెళ్ళలేదు. సమ్మెలో ఉన్న కార్మికులందరికీ విప్రాంతం తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే నిన్న డైరెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి గతం కన్నా ఉత్పత్తి ఎక్కువ వస్తుంది, కార్మిక శాతం పెరిగింది అని చెప్తూనే అదే స్టేట్మెంట్లో కింద కార్మికులందరూ మళ్ళీ డ్యూటీ రావాలని చెప్పింది.
దాని అర్థం మీరు ఎన్ని తప్పుడు ప్రకటన చేసినా మీ స్టేట్మెంట్లనే తప్పుడు ప్రకటన ఉంది. ఇంకా కార్మికులు హాజరైతలేరు అనే స్పష్టత ఆ స్టేట్మెంట్లో ఉంది. అందుకనే కార్మికులు సింగరేణి యాజమాన్యం ఇచ్చే తప్పుడు ప్రకటనలు నమ్మకండి అని చెప్పదలుచుకున్నాం. రెండోది కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా అవాకులు చెవాకులు పేస్తూ నిరుద్యోగ సంఘాలని పనిలేని సంఘాలని రకరకాల ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. మీరు నిరుద్యోగులు ఉన్నప్పుడు మిమ్మల్ని ఉద్యోగం చేర్చింది సింగరేణి కార్మికులు. తెలంగాణ ఉద్యమం జరిగితే తెలంగాణ ఉద్యమంలో కనుక సింగరేణి కార్మికులు పాల్గొని సమ్మెలు విజయవంతం చేసిపోతే మీకు ఒక్కరికి కూడా ఉద్యోగం లేదు. నీకు నీ కుటుంబానికి ఇలా గద్దెన పెట్టి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి మీ సీట్లో కూర్చోవడానికి కారణం సింగరేణి కార్మికులు. అదే సింగరేణి కార్మికులు కార్మిక సంఘాల పట్ల మీరు చాలా నిర్లక్ష్యంగా అవహేళగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకోవాలని చెప్పి మేము జేఎస్క తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలుసుకున్నాం. అట్లాగే ఇవాళ ఉత్పత్తి విషయంలో కూడా మీరు ప్రకటించి సింగరేణి యాజమాన్యం ప్రకటించాల్సిన అవసరం ఉంది. సమ్మె జరిగిన రోజు గ్రౌండ్ స్టాక్ ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది అనేది కూడా మీరు ప్రెస్ ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది. గ్రౌండ్ స్టాక్ని అంతా కూడా ఇవాళ ట్రాన్స్పోర్ట్ ప్రైవేటు ఓబీ కాంట్రాక్టర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసి ఉత్పత్తి తీసామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఈ తప్పుడు ప్రకటనలు మారి కార్మికుల్ని ప్రభుత్వాన్ని తప్పుదో పెట్టే విధానాన్ని కూడా బంద్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి తెచ్చుకున్నాం. సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ఆలోచించిన, పోలీసు రిపోర్ట్లు ఇచ్చి అరెస్టులు చేసిన, కార్మికులు చరిత్రాత్మకమైన సమ్మె చేస్తున్నారు. 2011లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా కార్మికులు వీరోచిత పోరాటం చేశారో అంతకంటే ఎక్కువ స్ఫూర్తితో ఈనాడు ఉద్యమం చేస్తున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఉన్నది విశాల ప్రయోజనాల కోసం చేస్తే ఈనాడు కార్మిక లోకం వాళ్ళ పిల్లల ఉద్యోగాల కోసం సమ్మె చేస్తున్నారు. మేనేజ్మెంటు అవినీతి పరమైనటువంటి మేనేజ్మెంట్, అబద్ధాలనే మేనేజ్మెంటు. గత 2 సంవత్సరాల లోపల సింగరేణి కాలనీలో రాణి బొగ్గుని 60 లక్షల టన్నుల్ని భూమి మీద డంపింగ్ చేశామని చెప్పారు. అందులో కనీసం 10 లక్షల టన్నులు కూడా లేదు. ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని, సింగరేణి కార్మిక సంఘాలని, సింగరేణి కార్మికులను మోసం చేసే మేనేజ్మెంటు ఈ 4 రోజుల లోపల బ్రహ్మాండమైన బొగ్గు వస్తుంది, మేము బ్రహ్మాండమే డిస్పాచ్ చేస్తున్నామని చెప్పారు. మీకు నిజాయితీ ఉందా? నిజాయితీ ఉంటే చెప్పండి. మీ బొగ్గు ఏదైతే డంపింగ్ చేశారో దాన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్తోని ప్రైవేట్ కాంట్రాక్టర్ను తీసినని చెప్పి అబద్ధం చెప్పి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ సమ్మె ప్రభావం లేకుండా బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నారు. అయ్యా, బొగ్గు ఉత్పత్తి జరుగుతుంటే మీరు ఇన్ని రకాల నిర్బంధాలు ఎందుకు? మీరందరూ డైరెక్టర్లు ఏ పని చేయకుండా ఈ పని ఎందుకు చేస్తున్నారు? కొత్త బొగ్గులు తెచ్చేది లేదు, కార్మికుల ఉద్యోగాలు ఇచ్చేది లేదు, బొగ్గు నాణ్యత పెంచేది లేదు, కాస్త ప్రొడక్షన్ తగ్గించేది లేదు. బి కార్మికులు ఏ తెలంగాణ తల్లి బిడ్డను, ఏ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన బిడ్డలకి, తెలంగాణ తల్లి బిడ్డలకి ద్రోహం చేస్తుంది మేనేజ్మెంటు ప్రభుత్వం. మేము ఒకటే విషయం చెప్తున్నాం, సింగరేణి కాలేజీలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తానని ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పేది సీఎండబ్లీ. ఏ కారణాలు అడ్డం వచ్చినా ఆ కారణాలను అధిగమించి సింగరేణి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మీకుంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నా, రాజశేఖర్ రెడ్డి ఉన్నా, అన్ని సంఘాలు సమ్మె చేశాయి. ఇవాళ టీబీజీ కిసాన్ సంఘం టీఆర్ఎస్ అనుబంధం గుండా కార్మికుల హక్కుల కోసం సమ్మె చేయాలా? నీచమైన రాజకీయాలు రాసి చేసి పాల్పడి యూటీఎన్ చేసి ఇబ్బందులు పెట్టినట్లయితే కార్మికులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సమ్మెలో డ్యూటీ చేసినటువంటి కార్మికులకు ఎటువంటి గతి పడుతుంది అనేటువంటి నిన్న ఒక కార్మికుడు కూడా ఫోన్ చేసి పొట్టు పొట్టు తిడుతున్నారు. మరి అది గమనించి మన కార్మిక సోదరులు ఆలోచించుకోవాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. మేనేజ్మెంట్ వారు ఒక ప్రభుత్వానికి తాకీదై ఒక ఏజెంట్గా పనిచేయడం సబబు కాదు. అట్లాగే ఈ యొక్క అగ్రిమెంట్ విషయం లోపల టీబీజీకేఎస్ నాయకత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా వెంటనే అగ్రిమెంట్ చేసినట్లయితే సంతోషిస్తామని చెప్పి మేము వాళ్ళకు తెలియజేస్తున్నాం. మీకు కనుక ఏమాత్రం ఉన్నట్లయితే అగ్రిమెంట్ చేయించడానికి సీఎం కేసీఆర్ గారిని ఒప్పించాల్సిన కోరుతున్నాం. మరి ఈ విషయం లోపల మిత్రులు అక్రమంగా అరెస్ట్ చేసి న్యాయంగా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా అల్లర్లు చేయకుండా ఉంటున్నటువంటి కార్మిక నాయకులను కార్మికులను అరెస్ట్ చేయడం అనేటువంటిది సిగ్గుచేటైనటువంటి విషయం.
ఈ విలేకరుల సమావేశంలో జాతీయ సంఘాల శ్రేణులు రియాజ్ అహ్మద్, వై గట్టయ్య, జనక్ ప్రసాద్, టి రాజిరెడ్డి, బూర్ల లక్ష్మీనారాయణ, మెరుగు రాజయ్య, మడ్డి ఎల్లయ్యగౌడ్, కె వీరస్వామి, మడికల రాజలింగం, ఎస్ నరసింహారెడ్డి, వి ప్రతాప్రావు, మెండెస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా సమ్మెకు మద్దతుగా సిపిఎం ఆధ్వర్యంలో ఖని చౌరస్తాలో వినూత్న నిరసన చేశారు. పోలీసుల అరెస్టులకు నిరసనగా చేతులకు తాళ్లు కట్టుకొని నిరసన చేపట్టారు. ఈ నిరసనలో సిపిఎం నాయకులు వై యాకయ్య మాట్లాడుతూ, న్యాయపరమైన హక్కు కోసం కొట్లాడుతున్న సింగరేణి కార్మికుల సమ్మె పట్ల ప్రజాస్వామ్యవాదులంతా స్పందించాలని కోరారు. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ప్రభుత్వం, టీజీపీ కేసు, టీఆర్ఎస్, ఇవాళ పోలీసు నిర్బంధంతో విచ్ఛిన్నం చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఈరోజు వారసత్వం ఉద్యోగాలు ప్రకటించింది, అధికారులకు రాగానే నేను తప్పనిసరి వారసత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారు ఆ వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకపోతేనే ఇవాళ సింగరేణిలో 57,000 మంది కార్మికులు సమ్మె చేస్తుంటే, ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం తప్పుడు ప్రచారం చేస్తూ కార్మికులు భ్రమలో తీసుకుపోయి ఇవాళ సమ్మెను విచ్ఛిన్నం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నది, ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్కు తగదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఈరోజు గవర్నమెంటు తన పద్ధతిని మానుకోవాలని కార్మికులు చేస్తున్న సమ్మెను మరి వాళ్ళ స్వచ్ఛందంగా చేస్తుంటే నిర్బంధాన్ని కొనసాగించి ఇవాళ కార్మికులను తప్పుడు దారి పట్టిస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ కార్మికులు కూడా, ఇవాళ కార్మికుల పిల్లలు, కార్మికుల భార్యలు, కార్మిక కుటుంబాలతో సహా అన్ని వర్గాలు కూడా రేపటి నుండి జరుగుతున్న మరి నిరోధక సమ్మెను మరింత ఉధృతం చేసి ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం మీరందరూ ప్రయత్నం చేయాలని కార్మికుల నిరసనలు సిపిఎం నాయకులు బుర్ర తిరుపతి గౌడ్, మెండెస్ శ్రీనివాస్, వేల్పుల కుమారస్వామి, రవీందర్, మహేశ్వరి, పారిజాతం తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసమంటూ ఆర్థిక నష్టాలకు కార్మికుల కుటుంబాలు గురి కావద్దని అధికారుల సంఘం అధ్యక్షులు కృష్ణప్రసాద్ కోరారు. ఇక్కడి సీఎంఓఏ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎవరూ అడగకముందే వారసత్వ ఉద్యోగాల అమలు కోసం అధికార ప్రకటన చేసిన కేసీఆర్ ప్రభుత్వం కానీ యాజమాన్యం కూడా సానుకూలంగా ఉన్న విషయాన్ని అర్థం చేసుకొని కార్మికులంతా సమ్మెను విడనాడాలని ఆయన కోరారు. సీఎంఓఏ కూడా తనకు అనుకూలంగా మద్దతు ఇస్తుందని చెప్పేసి ఈ సమ్మె ముందు రోజు మేము మాట ఇవ్వడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం కానీ లేకపోతే యాజమాన్యం కానీ ఇచ్చే మాట తప్పుతుంది, ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు కంపెనీలో అనుకుంటే. మరోవైపు చూస్తే మనము సింగరేణి సంస్థలో అమలు పరుస్తున్న అనేక సంక్షేమ పథకాలు వేజుబోటు చర్చల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో నిరవధిక సమ్మెని విరమించుకొని కార్మికులు ఈరోజు చూపిస్తున్న నమ్మకాన్ని అనుకూలంగా మరి వాళ్ళు ఒక నిర్ణయాన్ని పునరాలోచించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మీ నుంచి కోరుకుంటున్నాం. ఎవరైతే కార్మికులు ఇంత నమ్మకాన్ని పెట్టుకొని సంస్థని ఒక రకంగా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సమస్యలు రావడం అనేది సాధారణమైన అంశం, కానీ ఈ పరిస్థితుల్లో కూడా కార్మికులు సంస్థని నమ్మి ముందుకొచ్చి ఇంత ఉత్పత్తిని చూపెట్టడం అనేది ఒక రకంగా మనకున్న వినియోగదారుల దగ్గర మన సంస్థ యొక్క విశిష్టత కూడా పెరిగింది. ఈ విలేకరుల సమావేశంలో అధికారుల సంఘం నాయకులు
మంచాల శ్రీనివాస్, సత్యనారాయణ, తిరుపతి రెడ్డి, హనుమంతరావు, దుర్గా ప్రసాద్ తదితరులున్నారు. గోదావరి కని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నెలకొన్న సమస్యలపై సిటిజన్స్ ఫోరం కమిటీ ప్రతినిధులు హాస్పిటల్ సందర్శించారు. హాస్పిటల్లోని పలు విభాగాలను సందర్శించి నెలకొన్న సమస్యలపై పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది వైద్యుల కొరతపై ఆరా తీశారు. అనంతరం ఆ ఫోరం శ్రేణులు మాట్లాడుతూ నిధులకు కొరత లేని కని ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి కోసం తమ వంతుగా కృషి చేస్తామన్నారు. గోదావరికి సమాజంలో కార్మిక క్షేత్రాలను పెంపొందించడం కోసం సీనియర్ సిటిజన్ ఫోరం ఏర్పడిన విషయం అందరికీ తెలుసు. మరి సీనియర్ సిటిజన్ ఫోరం అనేది ప్రజల హృదయాల్లో నిలిచిపోవడానికి, ప్రజల సమస్యలను అద్దం పడుతూ ఆ ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం తమవంతు ప్రయత్నాన్ని చేయడం కోసం ఈ ఫోరం ఒక ముందడుగు వేస్తూ ఉంది, ఒక కృతనిశ్చయంతో ముందుకు వెళ్తూ ఉంది. మరి దాంట్లో భాగంగా ప్రజా వైద్యశాల ఈ ప్రాంత ప్రజలకు ఒక మంచి ఆరోగ్య దేవతగా ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో, మరి అందులో ఏం సమస్యలున్నాయి, ఆ సమస్యలకు పరిష్కారం ఏంటి, మరి అక్కడున్నటువంటి రోగులకు సరియైన వైద్యం అందుతుందా లేదా, ఇక్కడున్నటువంటి వైద్యులు సక్రమైనటువంటి విధులు నిర్వర్తిస్తున్నారా లేదా, అంతేకాదు మరి సర్కారు ఆసుపత్రి కాబట్టి ప్రభుత్వం మరి ఆసుపత్రికి మరి సక్రమైన పద్ధతిలో ఒక ప్రణాళికాబద్ధంగా వసతులు అందిస్తుందా లేదా అని విశ్లేషణ చేయడం కోసం, అన్వేషణ చేయడం కోసం, లోతుగా పరిశీలించడం కోసం మరి ఈరోజు ఈ సిటిజన్ ఫోరం బాధ్యులు పెంట రాజేష్ గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది. మరి అందరినీ అన్ని వాళ్లను పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలో అనేక విషయాల్లో ఒక 50-50 ఉంది. అంటే సౌకర్యాలు ఉన్నాయని కొందరు, సౌకర్యాలు లేవని కొందరు, పాక్షికంగా రిజల్ట్ రావడం జరిగింది. మరి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మరి ఇందులో ఉన్నటువంటి వసతులు ఏంటి, ఆ వసతులకు పరిష్కారం ఏంటని ఒక విజ్ఞాపన పత్రాన్ని తయారు చేసి ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. గౌరవనీయులు డీజీ వికే సింగ్ గారి నాయకత్వంలో ఏర్పడిన సిటిజన్ ఫోరంలో మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూడా విస్తరించడం జరిగింది. విద్య వైద్యం మీద ప్రధాన దృష్టితోటి సామాన్య జనానికి ప్రభుత్వం అందిస్తున్న విద్యను వైద్యాన్ని సంపూర్ణంగా అందరికీ అందేలా చేయాలనే ఒక సదుద్దేశంతో దానిలో ఉన్న మధ్యలో ఉన్న అవరోధాలను తొలగించి ఏదైతే ప్రజలకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను సంపూర్ణంగా వినియోగించుకునేలా ఒకవైపు ప్రజలను చైతన్యవంతం చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా ఉన్న ఇన్స్టిట్యూషన్స్ సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో గ్రౌండ్ లెవెల్లో చూడాలనే ఒక ఉద్దేశంతో ఈ ఆదివారం రోజు మన గోదావరికంలోని ప్రధాన ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఇక్కడ సందర్శించిన తర్వాత అన్ని వార్డులో ఇక్కడ ఉన్న రోగులను, వాళ్ళకు సంబంధించిన అటెండెంట్లను, సిబ్బందిని పూర్తిగా ఒక్కొక్కరిని పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించడం జరిగింది. ఇంతకుముందు సార్ చెప్పినట్టు 50-50 అందరూ చెప్తా ఉన్నారు. కొద్ది వరకు కొన్ని లోపాలు కూడా ఉన్నాయి, అవి చిన్న చిన్న లోపాలే, సరిచేసుకుంటే మరి సరిపోయేలా ఉన్నాయి. కొంచెం సిబ్బంది ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయి, వాటికి సాంకేతికమైన లోపాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ క్రోడీకరించి ఒక సమగ్రమైన ప్రణాళికతోటి ఒక రిపోర్ట్ తయారు చేసి మన స్థానిక అధికారులకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు ఈ యొక్క రిపోర్ట్ను అందించి వారి ద్వారా మనకందరికి కూడా ఈ యొక్క ప్రధాన ఆసుపత్రిని ఇంకింత మెరుగుపరిచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఏమైనా కూడా వెంటనే మన ప్రభుత్వ ఆసుపత్రి గుర్తొచ్చే విధంగా మనకు సామాజిక బాధ్యత ప్రజలుగా మనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యాన్ని మనం పొందాల్సిన అర్హత ఉన్నది కాబట్టి మనం తప్పకుండా ఈ యొక్క ప్రధాన ఆసుపత్రిని పూర్తి స్థాయిలో మెరుగుపరచాలన్న ఒక ఉద్దేశంతో సిటిజన్ ఫోరం ఈ కార్యక్రమంలో సిటిజన్స్ ఫోరం శ్రేణులు పెంట రాజేష్, దయానంద్ గాంధీ, మంద నాగరాజు, గడ్డం శ్యామ్, అచ్చవేణు, సునీల్, శ్రీనివాస్, జెట్టిరాము, పోయిల సాగర్, కొమరెల్లి, సాంబశివరాజు, రవి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం చిత్తశుద్ధిని చాటుకున్న సింగరేణి కార్మికుల కుటుంబాలు ఆశిస్తున్న వారసత్వ ఉద్యోగాల అమలులో కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మాంకాళి స్వామి డిమాండ్ చేశారు.
అయితే ఇప్పటికే కార్మిక వర్గానికి జరిగిన అన్యాయం నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని అధికార సంఘం టీబీజీకేస్ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగస్వామ్యం కావాలని మహంకాళి సిటీ న్యూస్లో కోరారు. సింగరేణిలో కొనసాగుతున్న సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై మనతోటి మాట్లాడేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామివారు సిద్ధమన్నారు. స్వామివారు చెప్పండి, ఈరోజు సింగరేణిలో కార్మికులు తమ పిల్లల ఉద్యోగాల కోసం చేస్తున్న సమ్మె నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కానీ అటు యాజమాన్యం కానీ అవలంబిస్తున్న తీరును ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? సింగరేణి కార్మికులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. సింగరేణి చరిత్రలో సకల జనుల సమ్మెతోటి ఢిల్లీ పీఠాన్ని కదిలించిన చరిత్ర, ఘన చరిత్ర సింగరేణి కార్మికులకు ఉన్నది. అలాంటి సింగరేణి కార్మికులు ఈరోజు తెలంగాణ తీసుకొచ్చే దాంట్లో ముఖ్య భూమిక పోషించారని ఆ రోజు ముఖ్యమంత్రి కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ అదే సింగరేణి కార్మికులు తమకు రావాల్సిన న్యాయమైన హక్కు కోసం, వారసత్వ ఉద్యోగాల కోసం ఈరోజు సమ్మె చేస్తూ ఉంటే అదే సమ్మెను అణగదొక్కేటందుకు ఎస్మా ప్రయోగిస్తూ ఉన్నారు, జైళ్లలో పెడతా ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు, కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. తెలంగాణ వస్తే సమ్మెలుండయి, ధర్నాలుండయి, రాస్తారోకోలు ఉండయి అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఈరోజు కార్మికులకు తమకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లను అడిగితే ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి దాదాపుగా గోదావరి కనుకొచ్చిన సందర్భంలో కూడా ఒకవేళ తెలంగాణ వస్తే వెంటనే ఒక నెల రోజుల లోపటనే వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి 3 సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా వారసత్వ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా మేము వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ కొంత న్యాయమైన అడ్డంకి ఉన్నది కాబట్టి దానికోసం ఆలోచన చేస్తున్నాం. ఈ ఆలోచన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు సమ్మె చేస్తే బాగుండదని చెప్పినప్పుడు కూడా సమ్మెలో వేరు కాబట్టి మేము ఏం చేసేదని ప్రభుత్వం చేతిలో తెస్తుంది కదా, దాని విషయంలో మీరేమంటారు? ఇది పూర్తి అసత్యం. ఎందుకంటే జాతీయ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 3 సంవత్సరాల నుంచి వారసత్వ ఉద్యోగాల మీద సింగరేణి అధికారులతోటి కావచ్చు లేకపోతే ప్రభుత్వంతోటి కావచ్చు చర్చలు జరుపుతూ ఉన్నది. 3 సంవత్సరాల కాలం గడిచిపోయినప్పటికీ డిసెంబర్ నెలలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని సింగరేణి ప్రకటించింది. ప్రకటించినాక అదే జాగృతికి సంబంధించిన ఒక నాయకుడు కేసు వేసి ఈ ఉద్యోగాలు వెనక్కి వెళ్లేటందుకు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కూడా అవకాశం ఉన్నప్పుడు కూడా ఈ టీబీజీకేఎస్ నాయకులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సింగరేణి కావచ్చు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్ల ఇదంతా జరుగుతున్నామనే దానికి నిదర్శనం ఈరోజు కార్మికులు సమ్మె చేయడం. అలాంటిది వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా హైకోర్టులో వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినా కూడా సుప్రీంకోర్టుకు వెళ్లకుండా వీళ్ళ కార్మిక సంఘాలు లేకపోతే యాజమాన్యం అంతా కూర్చొని ఒక మంచి నిర్ణయం తీసుకొని వారసత్వ ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలన్నీ కూడా మాట్లాడుతున్నప్పటికీ కూడా కార్మిక సంఘాల మాటను పెడచేదని పెట్టి ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా కేసు కొట్టివేయడం జరిగింది. అంటే కాలయాపన చేసేటందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్య లేదు. దానికి ఉదాహరణ ఈరోజు ఒక టైం బాండ్ కూడా లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. డిసెంబర్లో ప్రకటించి ఇప్పటి వరకు ఎవరికి ఉద్యోగాలు వస్తాయో తెలియదు, ఎవరికి రావో తెలియదు. 6 నెలల క్రితం నుంచి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నాడు, 1 సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత ఇట్లనే కొనసాగితే ఈ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. నిజంగా టీబీజీకేఎస్ వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు కార్మికులను. వాళ్ళకి దమ్ముంటే, సిగ్గు శరం ఉంటే కార్మిక సంఘాలు టీబీజీకేఎస్ నాయకులు ప్రభుత్వంతో కానీ యాజమాన్యంతో కానీ చర్చించి ఒక కట్ ఆఫ్ డేట్ చెప్పమనండి. పలానా తారీఖు నుంచి ఇస్తాం మేము, పలానా డేట్ నుంచి మేము వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రితో చెప్పిమ్మనండి. ఒకటి ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా కూడా సేమ్ ఈ రకంగా ఉంటే మా రాత్రానికి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మీరేమంటారు? కార్మికులందరూ కూడా తప్పకుండా పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొంటే ఖచ్చితంగా వారసత్వ ఉద్యోగాలు వస్తాయి. అంటే ఈరోజు టీఆర్ఎస్ ఉండదు, అందులో కాంగ్రెస్ ఉండదు, అందులో ఇంకో పార్టీ ఉండొచ్చు. కానీ పార్టీలు ఏవైనా పాలకులు ఎవరైనా కూడా సేమ్ టు సేమ్ వ్యవహరిస్తున్నారనే బాధ ఉంది. మీరేమంటారు? లేదు, తప్పకుండా తెలంగాణ వచ్చిందే, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మనలో మనం కాపాడుకోవచ్చు అనే ఆలోచనతోటే ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ప్రతి పార్టీ కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ సాధించుకున్నాం. అట్లనే ఇప్పుడు కూడా మన ఉద్యోగాలు మనకు రావాలి, మన పిల్లలు బాగుపడాలనే ఆలోచనతోటి ఈరోజు కార్మిక సంఘాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాటందరికీ కూడా కార్మికులు సంపూర్ణ మద్దతు తెలిపి ఈ సమ్మెను పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తే ప్రభుత్వాలు ఖచ్చితంగా దిగొస్తాయి, యాజమాన్యం దిగొచ్చి వారసత్వాలు ఉద్యోగాలు ఇచ్చేటందుకు పూర్తి అవకాశం ఉన్నది. కనుక సమ్మెలో పాల్గొనాలి ప్రతి కార్మికుడు కూడా ఈ సమ్మెను విజయవంతం. తెలంగాణ కోసం జరిగిన సకల జనుల సమ్మె కావచ్చు, అంత ముందు కూడా ఇంకే ఆందోళనైనా కూడా సింగరేణి కార్మికులందరూ పార్టిసిపేట్ చేయాలని అనేక సందర్భాలలో విన్నపాలు చేసిన జేఏసీలేవి, తర్వాత ప్రజాసంఘాలేవి, ఈ విద్యావంతుల వేదిక ఇలాంటివి ముందుకు రావట్లేదు కార్మికుల సమ్మె విషయంలో. సమ్మె విషయంలో 5 జాతీయ కార్మిక సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతూ ఉన్నాయి. ఏదైతే నిన్న కోదండరాం గారు జేఏసీ వచ్చి ఇక్కడ ప్రత్యక్షంగా మీటింగ్ పెట్టి
వారు కూడా చెప్పడం జరిగింది. మనం సమాజానికి మనం ఏదో ఒకటి చేయాలి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అన్నీ మంచిగా జరుగుతాయి అనుకున్నాం, కానీ వీళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు, ఇబ్బంది చేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు ఇస్తలేరు. కనుక మనం తెలంగాణ ఏదైతే విధంగా తెచ్చుకున్నామో కొట్లాడి మనం ధర్నాలు రాస్తారో కొలు చేసి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే మాత్రమే ఉద్యోగాలు వస్తాయనేది స్పష్టంగా నిన్న జేఏసీ కోదండరాం గారు కూడా గోదావరికి రావడం జరిగింది, చెప్పడం జరిగింది. అన్ని కార్మిక సంఘాలు నిన్న మమ్మల్ని కూడా బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అన్ని పార్టీలలో కూడా తీసుకుపోయి అకారణంగా జైల్లో పెట్టేసి అది చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి వాళ్ళు కూడా దీనికి సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు. అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఈ సమ్మె కొనసాగించినట్టయితే ఖచ్చితంగా వారసత్వ ఉద్యోగాలు వస్తాయి, దానిలో ఎలాంటి సందేహం లేదు. అరెస్టుల విషయంలో కానీ యాజమాన్యం చూపిస్తున్న ఇరవై విషయంలో కానీ సమ్మె జరుగుతున్న ఈ సమయంలో అంటే కార్మికులకు మీరేం చెప్పదలుచుకున్నారు? కార్మికులందరూ కూడా దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం, పూర్తి స్థాయిలో సమ్మెను విజయవంతం చేయండి. మనకు పిల్లలకు అందరికీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటాయి. ఏదైనా కొట్లాడి సాధించుకుంటేనే మనకు వచ్చే అవకాశం ఉన్నది, కానీ మనం దండం పెడితే చేసే పరిస్థితి ఏది లేదని ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పిండు. ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వ్యాపారులు, విద్యా సంస్థ వాళ్ళు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నోళ్ళు, మిగతా డివిజన్లో ఉన్నోళ్ళు అందరూ కూడా ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపినట్టయితే తప్పకుండా వారసత్వ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక అందరూ కూడా తమ సమయాన్ని కొంత వెచ్చించి నష్టపోయిన పర్వాలేదు కొంతకాలం కానీ సమ్మెలో పూర్తి స్థాయిలో పాల్గొనాలని చెప్పేసి కార్మికులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. చివరిగా ఇప్పుడు ఒకటి ఇప్పుడు అంటే ఈ సమ్మె వేరే దిక్కు దారి తీయకుండా ఉండేందుకు శాంతియుత మార్గంలో కొనసాగాలంటే మీ పార్టీ కానీ ఇతర పార్టీలో కానీ కార్మిక సంఘాలు కానీ కార్మిక వర్గానికి ఏం చెప్పబోతున్నారు? సమ్మె అనేది పూర్తి శాంతియుతంగా జరుగుతూ ఉన్నది. నిన్న కూడా మేమందరం కూడా అన్ని పార్టీలలోము కార్మిక సంఘాలలో కూడా నిరసన తెలుపుతూ ఉన్నాం గాంధీ బొమ్మ దగ్గర కూర్చొని. కానీ ఏదైతే ఈ పోలీస్ వాళ్ళు కావచ్చు, టీబీజీ కేఎస్ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పూర్తి స్థాయిలో రెచ్చగొట్టి ఆఫీసులో ఉన్న వాళ్ళని తీసుకొని పోయి కూడా అరెస్టులు చేసి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. సమ్మె అనేది శాంతియుతంగా జరుగుతూ ఉన్నది. ఒక కార్మిక సంఘంగా ఉండి టీబీజీ కేఎస్ వాళ్ళు ఈరోజు బాయిల మీదకి వెళ్ళి వాళ్ళందరినీ బాయిలలో దిగమని ఇబ్బంది చేస్తూ ఉన్నారు కార్మికులల్లో. తెలంగాణ కోసం కొట్లాడమని చెప్పి ఆ రోజు సకల జనుల సమ్మెలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యులైన ఈ టీబీజీ కేఎస్ నాయకులు ఈరోజు వారసత్వ ఉద్యోగాల విషయంలో ఎందుకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు? వాళ్ళు కూడా సమ్మెలో పాల్గొని కార్మికులందరితో ఉంటే కార్మికుల ద్రోహులుగా మిగిలిపోరు. కనుక మీరు తప్పకుండా టీబీజీ కేఎస్ వాళ్ళు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలి, కార్మికుల పక్షాన నిలబడినోటే రేపు మళ్ళీ యూనియన్లో ఒక వ్యవహారానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఏ కార్మిక సంఘం అయినా కూడా కార్మికుల పక్షాన పోరాటం చేస్తేనే వాళ్ళ మనుగడ ఉంటుంది. కనుక అందరూ కూడా ఇక ఈ పక్షాన పోరాటం చేసి కార్మికుల సమ్మెలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అసలే రాదనుకుంటున్న తెలంగాణ రావడానికి ప్రధాన పాత్ర పోషించిన సింగరేణి కార్మికుల కుటుంబాల పట్ల కేసీఆర్ ప్రభుత్వం కొంత చిన్నచూపు చూడడం అయితే సరైంది కాదని ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మాంకల్ స్వామి ఖండిస్తున్నారు. ఇదే నేపథ్యంలో అధికార సంఘం ఇప్పటికైనా గ్రహించి కార్మిక వర్గానికి జరుగుతున్న నష్టాన్ని గ్రహించి కార్మికుల పోరాటాల్లో భాగస్వాములై కార్మికులు కోరుకుంటున్న వారసత్వ ఉద్యోగాలను సాధించేందుకు కృషి చేయాలని స్వామి కోరుతున్న నేపథ్యంలో అధికార సంఘం ఏ రకంగా స్పందిస్తుందో వేచి చూద్దాం. కెమెరామెన్ త్రిపేటితో సత్యం సిటీ న్యూస్ గోదావరికి. ప్రజలందరికీ లబ్ధి చేయాలన్న సంకల్పంతోనే ఇంటింటా బీజేపీ కార్యక్రమం చేపట్టామని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బల్మూరి వనిత అమరేందర్రావు తెలిపారు. ఇక్కడి 7వ డివిజన్ సప్తగిరి కాలనీలో ఇంటింటా బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశ ప్రజల కోసం చెప్పిన పథకాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ చదువుకొని మీకు ఏమేమి ఉందో మీరు పొందొచ్చు అవన్నీ తెలుసుకోవాలి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1 రూపాయితోనే పేద ప్రజలకు ఇన్సూరెన్స్ స్కీములు రూపొందించారన్నారు. ఇలా అనేకంగా నరేంద్ర మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందజేసేందుకే ఇంటింటా బీజేపీ కార్యక్రమం అని ఆమె వెల్లడించారు. మరి ఈరోజు ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉండి కూడా ప్రజలు వినియోగించుకోవట్లేదు. 1 రూపాయి ఇన్సూరెన్స్ పేదవాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించుకోవడం అనేది కష్టం కాబట్టి నెలకు 1 రూపాయి కడితేనే ఇన్సూరెన్స్ స్కీము అనేది వర్తించేలాగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా 12 రూపాయలు నెలకు కట్టినట్టయితే ప్రీమియము అది కూడా సంవత్సరానికి
పన్నెండు రూపాయలు కడితే 380 రూపాయలు కట్టినట్టయితే 2 లక్షల రూపాయలు ఏదైనా ప్రమాద వశాత్తు జరిగినట్టయితే 2 లక్షల రూపాయలు వచ్చే రకంగా కూడా ఈ పథకం తీసుకోవడం జరిగింది. మరి ప్రజలకు ఇవన్నీ తెలియాలి, అందరూ అందుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంటింటికి బీజేపీ దేశవ్యాప్తంగా వెళ్ళడం జరుగుతుంది. అదే రకంగా ఈరోజు మహిళలు ఎంతో కష్టపడి వంట చేసే ప్రతి తల్లి కూడా కంట తడిపెడుతుంది కాబట్టి పెట్టొద్దనే ఉద్దేశంతో ఉజ్వల స్కీమ్ కింద ప్రతి ఇంటికి గ్యాస్ చేరే రకంగా కూడా ఆ స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి మహిళలకి గతంలో ప్రసూతి సెలవు దినాలు 12 వారాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని మహిళలకి మరి పుట్టినటువంటి బిడ్డకి కష్టం కావద్దని చెప్పి ప్రసూతి సెలవు దినాలను 26 వారాలకు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అమరేందర్రావు, మారం వెంకటేష్, జక్కం తిరుపతి, బండరాజు, కొలిపాక సంతోష్, నస్పూరి తిరుపతి, ఎనగొందల మహేష్, మహేందర్, వనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్ని ఇస్తాడని పలువురు పేర్కొన్నారు. ఫాదర్స్ డే వేడుకను ఆదివారం స్థానిక జీఎం కాలనీలోని అమ్మా పరివార్ పిల్లల ఆశ్రమం నిర్వహణలో ఆశ్రమ పిల్లల మధ్య జరిగింది. కేక్ను కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు, సహపంక్తి భోజనాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సిటిజన్స్ ఫోరం రాష్ట్ర బాధ్యులు డాక్టర్ పెంట రాజేష్, స్వచ్ఛంద సంఘాల సలహాదారులు దయానంద్ గాంధీ మాట్లాడుతూ భవిష్యత్ నిర్మాణంలో నాన్న పాత్ర కీలకమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం స్థానిక బాధ్యులు డాక్టర్ శ్రీనివాస్, గడ్డం శ్యాంకుమార్ గౌడ్, కొమరెల్లి సునీల్, జెట్టిరాము, పొయ్యసాగర్ సాంబశివరాజు, ఆశ్రమ నిర్వాహకులు నాగరాజు, కరణ్, సంధ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. మైసశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామగుండం 45వ డివిజన్ ఇందిరానగర్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అంబేద్కర్ సంఘం సహకారంతో నిర్వహించిన వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా 45వ డివిజన్ కార్పొరేటర్ దాసరి ఉమాదేవి సాంబమూర్తి హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం సన్షైన్ హాస్పిటల్ డాక్టర్ల బృందం సిబ్బంది వైద్య పరీక్షలను చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పేదరికంతో వైద్య పరీక్షలు చేయించుకోలేని వారు ఎందరో ఉన్నారని, అలాంటి వారికి ఉచిత వైద్య శిబిరాలు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ఇక్కడ ఎంతోమంది ఉన్న పేద కుటుంబాలకి, పేద ప్రజలందరికీ కూడా మంచి వైద్యాన్ని అందించి వారు ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ డాక్టర్ల బృందం ఇక్కడికి వచ్చి ఈరోజు వాళ్ళ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వారి ఆరోగ్యం కోసం ఈరోజు వాళ్ళని వారికి ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వైద్య శిఖరాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ, మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ఉచిత వైద్య శిఖరాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడి కాలనీ పెద్దలందరికీ, అలాగే సదానందం గారికి, ఇక్కడ ఉన్న ఫౌండేషన్ సదా సేవ మైసా ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇట్లాంటి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మైసశ్రీ ఫౌండేషన్ నాయకులు డాక్టర్ సదానందం, జిన్నరాములు, అంబేద్కర్ సంఘం నాయకులు పొన్నాల శ్రీనివాస్, గాజుల రాజశేఖర్, గడ్డం లచ్చన్న, మైస్ అశోక్, ఈర్ల సురేష్, పెద్ద వెంకటి కాలనీవాసులు పాల్గొన్నారు. సింగరేణిలో కార్మికులు చేస్తున్న సమ్మెకు పీడిఎస్యు రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఖని ఇఫ్టు ఆఫీసులో సమావేశమైన పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో అప్పుడు ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనే విషయాన్ని కూడా ఆలోచించకుండా కేసీఆర్ పిలుపులో భాగంగా సింగరేణి కార్మికులంతా సంపూర్ణంగా మద్దతు ప్రకటించిన సత్యాన్ని గ్రహించాలని ఆయన కోరారు. సమ్మె పరిస్థితులు చేయి దాటిపోకముందే కార్మికుల పిల్లలకు ఇవ్వాల్సిన వారసత్వ ఉద్యోగాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖని కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తానని తన మేనిఫెస్టో రాసుకొని వాగ్దానం చేసింది. ఇప్పటికి 3 సంవత్సరాలు గడిచినా కూడా ఈరోజు ఆ వారసత్వం పైన ఈరోజు స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా కార్మికులను గందరగోళం చేస్తూ అనేక సార్లు విన్నపాలు చేసిన నేటికి స్పష్టమైన ప్రకటన ఈ ప్రభుత్వం చేయకపోవడం కారణంగా ఈ నెల 15 తారీఖు నుండి ఖని కార్మికులు సమ్మెలో చేరారు. ఈ సమ్మె చేస్తున్న 3 రోజులు అవుతున్న సమస్య పరిష్కారం కోసం ఆలోచించకుండా ఈ ప్రభుత్వం పోలీసులతో నిర్బంధం చేస్తూ కార్మికులను అక్రమ అరెస్టులు చేస్తుంది. దాన్ని మేము తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. పీడిఎస్గా, పీడిఎస్ రాష్ట్ర కమిటీగా ఈ సింగరేణి ఖని కార్మికులు చేస్తున్న సమ్మెకు పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలు 30,000 ఇస్తానని చెప్పినప్పుడు
ఈరోజు న్యాయపరంగా ఏ చిక్కులు ఉంటాయో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి తెలియదా? ఇది కుట్రపూరితంగా చేస్తూ కార్మికులను గందరగోళానికి చేస్తుంది, కార్మిక కుటుంబాలతో మనోవేదంతో ఈరోజు ఆటలాడుకుంటుంది. తక్షణమే టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయపరమైన ఉన్న అనేక చిక్కులను తీయవలసిన బాధ్యత అవసరం ఉంది. తక్షణమే వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఇస్తానన్న ఉద్యోగాలు ఏ ఒక్కటి కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు గ్రూప్ టూలో కూడా అదే పరిస్థితి ఉంది. ఏ ఉద్యోగాలు వేసినా డిఎస్సీ వేసినా అదే పరిస్థితి ఉంది. కోర్టులకు వెళ్ళి కోర్టుల చుట్టూ ఈ నిరుద్యోగులు తిరగవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. కానీ సింగరేణి గని కార్మికులు ఈ కళ్ళబొల్లి మాటలు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అనేక సమ్మెలు చేసి అనేక అప్పులు సాధించుకున్న వారసత్వం ఈ గని కార్మికులకు ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధారణ 42 రోజులు దీర్ఘకాలికంగా పోరాటాలు చేసి ఈ బొగ్గులలో ఉద్యమ మంటలు మండించిన చరిత్ర ఈ కార్మికులకు ఉంది. ఈ కార్మికుల ముందు కేసీఆర్ కళ్ళబొల్లి మాటలు సరిపోవని తెలియజేస్తున్నా. ఈ సమావేశంలో పీడిఎస్యు నాయకులు రత్న నరేష్, ప్రసన్న కుమార్, తిరుపతి మహేష్, మనోహర్, ప్రభాకర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.